దేశంలో కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. అయినప్పటికీ కూడా దానికి సంబంధించి లాక్డౌన్లు కానీ కర్ఫ్యూలు కానీ దేశవ్యాప్తంగా ఎక్కడా జరగటం లేదు. మరీ ముఖ్యంగా కొన్ని రాష్ట్రాలలో ఈ కరోనా విజృంభణ ఎక్కడికక్కడ తగ్గకపోగా పెరిగిపోతుంది. ఢిల్లీలోనూ పరిస్థితి ఇలాగే ఉంది. అయినప్పటికీ కూడా కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం మాత్రం కేసులు తగ్గుతున్నాయని చెప్పకపోయినా రికవరీల శాతం మాత్రం చెప్తూ ఉండడం గమనార్హం. అదే సమయంలో కేంద్రం చేస్తున్న ప్రయత్నాలన్నింటినీ కూడా ఏకరవు పెడుతున్నారు ప్రతిపక్షాలు. అసలు కేసులేమీ లేనప్పుడు లాక్డౌన్ అంటూ హడావిడి చేశారు. కేంద్ర బలగాలను సైతం రంగంలోకి దించి ప్రజలను భయభ్రాంతులకు గురి చేశారు. అయితే ఇప్పుడు 60,000 మందికి పైగానే రోజుకి కేసులు నమోదవుతుండగా లాక్డౌన్ను మాత్రం దఫా దఫాలుగా ఎత్తివేయడం ఎందుకు ఇలా జరుగుతుంది అంటూ ప్రస్తుతం ప్రతిపక్షాలు చాలా ఎక్కువగా ఏకిపారేస్తున్నాయి. అయితే ఇక్కడ మోదీ మాస్టర్ ప్లాన్ ఉందని తెలుస్తోందండి. అయితే కేంద్రానికి సంబంధించి ఒక పెద్ద దేశానికి సంబంధించి ప్రధానమంత్రి అంటే ఆయన ఏం చేసినా కూడా చాలా ముందు చూపుతోనే చేస్తాను అని మన భారతీయ ప్రజలందరూ నమ్ముతుంటారు. అయితే ఇప్పుడు ఈ లాక్డౌన్ని పూర్తిగా ఎత్తివేస్తారు అన్న వార్తలు చాలా ముమ్మరంగా వినిపిస్తున్నాయి. దీని వెనకాల మోదీ మాస్టర్ ప్లాన్ ఏంటి అంటే రెండు ప్రధాన కారణాలు కనిపిస్తున్నాయి. ఒకటి, త్వరలోనే 3 కీలక రాష్ట్రాలలో ఎన్నికలు జరగడం. 2, కేంద్రం పైన విపరీతమైన ఆర్థిక భారం పడిపోయింది, దాన్ని తగ్గించుకోవడం అని తెలుస్తుంది. ముఖ్యంగా 2వది అంటే ఆర్థిక భారం అనేది గత 6 నెలలుగా గాడిలోకి రాలేదు. అయితే కొన్ని కోట్ల జనాభా కలిగిన భారతదేశంలో ఒక్కసారి ఆర్థికంగా కుప్పకూలిందంటే మళ్ళీ తిరిగి రేవడం కష్టం. అందుకనే లాక్డౌన్ ఉంటే ఇవి సాధ్యం కాదు. ముఖ్యంగా బీహార్, పశ్చిమ బెంగాల్ అలాగే కొన్ని కొన్ని దేశాలలో సంబంధించి ఎన్నికలు కూడా చాలా కీలకమైన పాత్ర పోషిస్తున్నాయి. అయితే ఇక తమను ఆదుకోవాలి అంటూ చాలా రంగాలు కేంద్రం మీద కేంద్రాన్ని చూపిస్తున్నాయి. లాక్డౌన్ ఎత్తేస్తే రాష్ట్రాలకు వెసులుబాటును కల్పించారు. మొత్తానికి మోడీ వ్యూహం ఇదే అంటున్నారు జాతీయ స్థాయి రాజకీయ విశ్లేషకులు. ఏది ఏమైనప్పటికీ కూడా ఒక దేశాన్ని ముందుండి నడిపించే నాయకుడు అంటే ఆ మాత్రం ముందు చూపు ఉండాలి కదండి. మరి